హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ నీల్మా టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. ఏంటి లాక్డౌన్ టైంలో బయటకు వెళ్తుంది నీల్మా అనుకుంటున్నారా? లేదండి, ఇది ఒక 1 మంత్ బ్యాక్ వీడియో. బట్ నేనేంటంటే కొంచెం బిజీగా ఉండి వీడియోస్ అవి రిలీజ్ చేయలేకపోతున్నాను. సో అదైతే ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాను అన్నమాట. నార్మల్గా మనకి ఇండియాలో ఫంక్షన్స్ అనేవి చాలా కామన్గా అవుతాయి, మలేషియాలో చాలా తక్కువ అవుతాయి అన్నమాట. సో ఇక్కడైతే ఒక ఫంక్షన్కి మేము అటెండ్ అవుతున్నాము. సో నేను కూడా ఫస్ట్ టైం అనమాట ఈ ఫంక్షన్కి వెళ్ళడం. ఇక్కడ ఇది యాక్చువల్గా ఓనిల్ ఫంక్షన్ అండి. బేసిక్గా మేము ఇలాంటి ఫంక్షన్స్ అన్నీ ఇండియా వచ్చి అక్కడ చేసుకుని మళ్ళీ మలేషియా రావడం ఇలా జరుగుద్ది. బట్ ఇక్కడ ఈ లాక్డౌన్ ఫ్లైట్స్ అవి లేకపోవడం వల్ల మా ఫ్రెండ్ వాళ్ళ పాపకి, అంటే ఇద్దరు పిల్లలు అనమాట, సో ఇద్దరు అమ్మాయిలే లక్కీగా ఇద్దరికి ఒకేసారి చేస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే మలేషియాలోనే వాళ్ళు ఫంక్షన్ అనేది చేస్తున్నారనమాట. సో దానికోసం అని చెప్పి మమ్మల్ని ఇన్వైట్ చేశారు, మేము వెళ్ళాము. సో చాలా అంటే చాలా బాగా చేశారండి. ఎందుకంటే ఇండియాలో ఎలా చేస్తారో మలేషియాలో కూడా అలానే చేశారు. ఏవి తక్కువ కాకుండా అన్నీ చేశారనమాట, మీకు చూస్తేనే అర్థమైపోద్ది. సో ఇక్కడ సారీ కూడా చూసారా, అన్ని రకాలు తను అరేంజ్ చేసింది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే నేను నార్మల్గానే ఓనిల్ ఫంక్షన్కి వెళ్ళడం ఫస్ట్ టైం. సో దాంట్లో ఇన్ని వెరైటీస్ పెడతారా బాబో అని అనిపించింది నాకు. సో తనైతే అన్నీ ఇండియా నుంచి కొరియర్ చేర్చుకుందనమాట, అంటే లైక్ క్లాత్స్ అన్నీ ఇండియా నుంచే కొరియర్ చేర్చుకున్నది. అండ్ రిటర్న్ గిఫ్ట్స్ కూడా చాలా బాగా ప్రిపేర్ చేశారు. ఇవన్నీ పిల్లలకి పెట్టే సార్ అనమాట. సో ఇవన్నీ చూసినప్పుడు నాకు అనిపించింది, ఓ ఇలా ఉంటుందా ఓనిల్ ఫంక్షను, ఓకే అని ఒక ఐడియా వచ్చింది నాకైతే. సో మేము ఇప్పుడు లాక్డౌన్ వల్ల వాళ్ళు ఎక్కువ మందిని పిలవలేదన్నమాట. బాగా క్లోజ్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే వాళ్ళు ఆ ఫంక్షన్కి పిలిచారు. ఎందుకంటే ఎక్కువ మంది వస్తే ఇప్పుడు లాక్డౌన్ కదా, ఈ కోవిడ్ టైంలో కూడా ఎక్కువ మందికి ఫంక్షన్స్కి అవి అలౌ చేయట్లేదు కదా. సో ఒక కొంతమంది వాళ్ళనే ఒప్పుకుంటున్నారు ఏమైనా ఫంక్షన్స్ అవి చేయడానికి. సో వీళ్ళు ఇంకా ఫ్లాట్లో ఎందుకులే చేయడం, కొంచెం ఎక్కువ జనమే ఉన్నారు కదా అన్నట్టుగా ఒక ఫంక్షన్ హాల్ కూడా బుక్ చేసుకున్నారు. సో మేమైతే ఇది మా ప్లేస్ నుంచి 1 అవర్ అట్లా ఉంటుందండి ట్రావెలింగ్. సో మేము వెళ్ళాము అక్కడికి. ఇగో వీళ్ళిద్దరూ వాళ్ళ పిల్లలు అనమాట, పెద్దమ్మాయి ఇంకా చిన్నమ్మాయి. సో వీళ్ళిద్దరికీ ఒకేసారి చేసుకున్నారు. ఇవన్నీ డ్రెస్సెస్ అన్నీ ఇండియా నుంచి తెప్పించుకున్నారండి. తినేంటంటే ఆన్లైన్ బిజినెస్ కూడా చేస్తుందన్నమాట. బేసిక్గా నేను మలేషియాలో ఇక్కడ లాస్ట్ టైం కొన్ని క్లోత్స్ తీసుకున్నానని చెప్పాను కదా, అవన్నీ ఈవిడ దగ్గర తీసుకున్నాను. జ్యువెలరీ కానీ సారీస్ కానీ చాలా వరకు ఈవిడ దగ్గర తీసుకున్నాను. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి. తినేంటంటే ఇండియాలో కూడా ఎవరైనా మీరు ఇప్పుడు ఇండియాలో ఉండి మీకు ఏమైనా ఆర్డర్స్ కావాలన్నా కూడా తను అక్కడ కూడా ఆర్డర్స్ ఇస్తుందన్నమాట. ఎందుకంటే తను ఇండియా నుంచే మలేషియా తీసుకొచ్చి అమ్ముతుంది కదా. సో ఇండియాలో ఎవరైనా కావాలన్నా కూడా కొనుక్కోవచ్చు. ఇందాక మీకు సారీ చూపించాను కదా, అది ఒక్కొక్కటిగా అందరం తీసుకెళ్ళి పిల్లలకి పెడుతున్నాం అన్నమాట. పర్ణిక ఇంకా అయితే దానికి పాపం అక్కడ ఎవరు ఫ్రెండ్స్, అంటే చాలామంది పిల్లలు ఉన్నారు బట్ తనకి ఎవ్వరూ అంత ఐడియా లేదు కదా. సో అందుకే నా దగ్గర ఎక్కువ ఉండడం లేకపోతే సంతోష్ దగ్గర ఎక్కువ ఉండడం అట్లా చేసింది తను. అంటే తను ఆడుకుంటానన్నా కూడా కొంచెం మేమే రిస్ట్రిక్ట్ చేసామన్నమాట, ఎందుకంటే తనకి ఎవరూ తెలియదు కదా, మనం అలా చూస్తూ ఉండలేం పరిగెడుతూ ఉన్నారని చెప్పి కొంచెం ఆపేస్తూ ఉండేవాళ్ళం, వద్దు ఇక్కడ కూర్చో అక్కడ కూర్చో అని చెప్పేసి. సో ఇంకా ఫైనల్గా నాతోనే ఉన్నాం కానీ టెన్షన్ అనమాట, ఎక్కడ వెళ్ళిపోతుందో పాప అని చెప్పేసి ఇంక అట్లా చూస్తూనే ఉన్నాం మేము. సో ఈ ఫంక్షన్లో నేను చెప్పడానికి అయితే ఏం లేదండి, మీరు చూస్తేనే మీకు అర్థమైపోతుంది. చాలా అంటే చాలా నీట్గా చేశారు. అండ్ మామూలుగా ఏంటంటే ఇప్పుడు ఈ కోవిడ్ టైంలో ఇలా లాక్డౌన్ టైంలో చాలా సింపుల్గా చేసేస్తారు కదా, నాకైతే సింపుల్గా చేసినట్టు అసలు అనిపించలేదన్నమాట. ఎందుకంటే చూస్తున్నారు కదా ఇండియాలో ఎలా అయితే చేస్తారో అలాగే చేసినట్టు అనిపించింది. వాళ్ళ పిల్లలకి ఏంటంటే మంచి మంచి డ్రెస్సెస్ తెప్పించడం కానీ, మొత్తం సారీ అంతా పెట్టడం కానీ, అన్నీ నీట్గా డెకరేట్ చేయడం కానీ చాలా బాగా అనిపించింది. బేసిక్గా ఏంటంటే ఈ కిడ్స్ వాళ్ళ మదర్ ఉన్నారు కదా, తన పేరు హేమ అనమాట. హేమ చాలా ఇంట్రెస్టింగ్గా ఇవన్నీ చేస్తుందండి, అంటే తనకి చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో ఏది కూడాను అంటే ఏమంటారంటే ఏది కూడా ప్రతిదాన్ని చాలా ఓపిక్గా చేస్తుంది అనమాట తను. ప్రతీది ఓపిక్గా చేస్తుంది. ఎక్కడ ఏముంటుంది అంటే పిల్లలకి ఫంక్షన్ చేయడం కోసం అని చెప్పి తను 1 మంత్ నుండి చాలా ట్రై చేసిందండి. ఎందుకంటే మధ్యలో లాక్డౌన్ అవి పెట్టడం, ఎక్కడ తన పార్సల్స్ అవి ఆగిపోతాయో అని చెప్పేసి. సో 1 మంత్ నుంచి పాప టెన్షన్ పడతా ఉందన్నమాట, ఎలా అవుద్ది ఫంక్షన్ ఎలా అవుద్ది అని చెప్పి. ఫైనల్లీ అయితే మేము చూసాం కదా చాలా అంటే చాలా బాగా చేశారు.
మేమందరం అనుకున్నాం అనమాట. మలేషియాలో ఒక ఫంక్షన్ని మనం ఇండియాలో ఎలా చేస్తారో అలా చేశారా, వావ్ చాలా బాగుందని అనిపించింది మాకైతే. సో మేము ఇండియాలో ఫంక్షన్స్ మిస్ అవుతున్నామని కొంచెం కూడా నాకు అనిపించలేదు. హేమ వాళ్ళు ఈ ఫంక్షన్ చేసిన తర్వాత నాకు అనిపించింది అనమాట. సో మనం ఏమైనా ఫంక్షన్స్ చేయాలంటే ఇలా చేసుకోవచ్చు అబ్బా అనిపించింది అప్పుడైతే. సో వీడియో అయితే ఇంతేనండి, ఎందుకంటే ఇంకెక్కువగా కూడా పెట్టలేదు నేను, ఆ పాపతో ఎక్కువ షూట్ చేయడం కూడా అవ్వలేదు. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇండియాలో కాదండి, మలేషియాలో కూడా ఫంక్షన్స్ అవుతుంటాయి. సో ఈ వీడియో చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది కదా మలేషియాలో కూడా ఎలా ఫంక్షన్స్ మేము చేసుకుంటాము అనేది. అంటే నార్మల్గా అయితే బర్త్డే ఫంక్షన్స్ చాలా ఎక్కువగా చేస్తుంటాము, ఇలాంటి ఫంక్షన్స్ ఎప్పుడు ఇండియా వెళ్ళిపోయి అక్కడ ఫ్యామిలీతో చేసుకోవడం అట్లా జరుగుతుంది. బట్ ఇప్పుడు ఇండియా ఎవరు వెళ్ళలేని సిచ్యువేషన్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ చేసేసుకున్నాం అనమాట. సో కొంచెం ఆ ఫంక్షన్ అవుతుండగానే మధ్యలో ఇంకా డిన్నర్ కూడా తినేసాం మేము. కొంచెం 1 అవర్ మాకు అట్లా జర్నీ ఉంటుందని చెప్పాము కదా, సో ఫాస్ట్గా తినేసి మళ్ళీ మేము బ్యాక్ వచ్చేసాం అనమాట ఇంటికి. సో అంతేనండి, వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకో వీడియోలో కలిసే వరకు బై బై, సైనింగ్ ఆఫ్ మీ నీలిమా.